హాయ్ అండి కట్టి పొంగలి ఇలా ట్రై చేద్దామా కట్ట పొంగలి కోసం నేను రేషన్ రైస్ తీసుకుంటున్నాను ఒక కప్పు రేషన్ రైస్కి ముప్పావు కప్పు పెసరపప్పు ఒక గంట వరకు నానబెట్టుకోవాలి ఇలా తీసుకున్న దానికి ఐదు నుంచి ఆరు కప్పులు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న బాయిల్ అవుతున్న దాంట్లో ఈ రైస్ వేసుకొని ఉడికించుకోవాలి అది మెత్తగా ఉడికిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అది సిమ్లో ఉంచి పక్కన ఇంకొక బాండి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర అల్లం మిరియాలు ఎండుమిరపకాయలు జీడిపప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇలా వే వేయించుకున్నప్పుడు వేయించుకుంటున్నప్పుడే రైస్లో ఉప్పు కలుపుకోవాలి ఉప్పు కలిపి తర్వాత ఇది వేయించిన ఈ పోపుని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని టూ మినిట్స్ దాన్ని సిమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఇలా ఉడికిన దాన్ని కొంచెం ఇలా తడి తడిగా ఉన్నప్పుడే దించేసుకోవాలి చేసుకోవాలి అప్పుడే రైస్ గడ్డ కట్టకుండా ఉంటుంది సాయంత్రం వరకు తిన్నా కానీ గడ్డ కట్టకుండా మెత్తగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి